తెలిసాయి కొన్ని 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 వేరు వేరు ప్లేస్ లో తుల్లు పడిపోయి అంట సో ఇప్పుడు వాటిని కనిపెట్టడానికి నేనైతే బయలుదేరుతున్నాను ముందుగా వచ్చేసి మనకైతే సముద్రంలోని ఒక కంటైనర్ ఉంటుంది కదా ఆ కంటైనర్ అంటే ఒక ట్యాంకర్ ఉంటుంది ఆ ట్యాంకర్ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు వీళ్ళందరికన్నా అంటే ప్లాస్ట్లు అందరూ ఆల్రెడీ అయితే వెతుకుతున్నారు బట్ వాళ్ళకి ఎక్కడ ఉన్నాయో తెలియదు నేనైతే ఫుల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి అవి ఏ ప్లేస్ లో ఉన్నాయో తెలుసుకొని సో వాటి దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లాష్ పొందబోతున్నాను ఇప్పటి వరకు ఆ ఫ్లాష్ షూట్లు మీరు ఎప్పుడు చూసుంటారు అందులోని బిగ్గెస్ట్ ప్లాస్ట్ కూడా ఉంది దాన్ని చూస్తే మీ కళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఖరాబ్ అవుతాయి ఓకే మనమైతే ముందుగా వెళ్దాం ఇక్కడ కంటైనర్ ఉంటుంది ఎస్ ఇదే ఆ కంటైనర్ ఇదిగోండి ఈ కంటైనర్ లోపల అయితే ఒక ఫ్లాష్ షూట్ ఉందని నేనైతే విన్నాను ఏమో మనకైతే తెలియదు మనం అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం త్వర త్వరగా తీసుకోవాలి ఎందుకంటే ఫ్లాష్లు అందరూ వీటి కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అదంతా వాళ్ళ పూర్వీకుల సంపద ఎప్పటి నుంచో పూర్వం ఫ్లాష్ షూట్స్ అనమాట ఇవి ఇవి చాలా పవర్ఫుల్ అని విన్నాను సరే లోపలికి వెళ్ళైతే చూద్దాం ఒకసారి నీ సించాన్ గడ్ అయితే అశ్వథలైపోతున్నాడు ఎందుకంటే కూడా ఈ ఫ్లాష్ షూట్ వేసుకోవడానికి అవుతుంది ఇప్పుడు ఇందులో ఇప్పటికీ ఒక ఫ్లాష్ షూట్లో ఒక ఫ్లాష్ షూట్ ఓ మై గాడ్ అరే నిజంగానే ఉంది ఇది నేను ఎప్పుడు చూసినట్టుగా లేండి ఫ్లాష్ షూట్ని అరే 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 తలకి హెయిర్ స్టైల్ కూడా ఉన్నట్టుగా ఉంది చూడండి తలకి హెయిర్ స్టైల్ ఉంది మొహంలో స్మైల్ ఉంది అరే 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 అదిగోండి సరే దీన్ని ఫాస్ట్గా మనం అయితే పట్టుకెళ్ళిపోదాం ఓకే గాయ్స్ నేనైతే మొత్తం పెట్టిస్తాను దీన్ని ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాలి నెక్స్ట్ ప్లేస్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే ద్రాక్ష తోట దగ్గరికి సో ద్రాక్షపల్లిలో పండుతాయి కదా అక్కడికైతే వెళ్ళాలి ఆ ఫీల్డ్స్లోకి తొందరగా వెళ్ళి ఆ ఫ్లాష్ షూట్ ని కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రదేశంలో ఉందని మనకైతే తెలిసింది లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాల్సి ఉంది సించాన్ గడి వేసుకునే ఫ్లాష్ షూట్ అయితే మాత్రం ఇది కాదు సించాన్ కూడా వేసుకోవడానికి ఒక ఫ్లాష్ షూట్ అయితే ఉంది అది చిన్నగా ఉండదు చాలా పెద్దగా ఉంటుంది కానీ దాన్ని కూడా మనం పొందబోతున్నాం లేట్ చేయకుండా తొందర తొందరగా వెళ్దాం నేనైతే నిజంగా హరి హరిగా ఉన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నాను ఎందుకంటే ఒక ఫ్లాష్ కాదు గుడ్ ఫ్లాషెస్ ఈవిల్ ఫ్లాషెస్ ఇద్దరు గ్రూప్ గ్రూప్గా అవి వెతుకుతున్నారనమాట ఈ ఫ్లాష్ షూట్స్ కోసం సో ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం మనమైతే ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే టార్గెట్ వచ్చేసి ద్రాక్ష తోట అనమాట ద్రాక్ష తోటలో వచ్చేసి సెకండ్ అయితే ఉందని విన్నాను ఎందుకంటే ఇవన్నీ మొత్తం నేను లెస్టర్ నేను కలిపి ఒక రోజు రాత్రి మొత్తం కూర్చొని ఇన్వెస్టిగేట్ చేస్తే మాకైతే లొకేషన్స్ తెలిసాయి ఓకే గైస్ మనమైతే వచ్చేసామన్నమాట ఆ రూట్లోకి ఈ రూట్లోనే పక్కన ఉంటుందన్నమాట ఈ కిందనే కిందన ద్రాక్ష తోట అయితే ఉంటుంది అందులో వచ్చేసి ఇంకొక సూట్ ఉందని విన్నాను ఆ సూట్ అయితే మాత్రం జాకర్ ఫ్లాష్ సూట్ మీరు ఇప్పుడు వరకు చూసుండ్రు ఇది ఒక డిఫరెంట్ ఫ్లాష్ సూటా అలానే జాకర్ ఫ్లాష్ సూట్ అనమాట అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓరి నా నాకైతే మాత్రం చూస్తే రెండు కళ్ళు చేయలేదు సరే అక్కడికైతే వెళ్దాం నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు సో ద్రాక్ష తోట దగ్గరికి అయితే వచ్చేసాం గైస్ ఇదిగోండి ఇక్కడే మొత్తం ద్రాక్ష పళ్ళు అయితే పండిస్తారు సో తోట అయితే కనబడుతుంది కానీ ద్రాక్ష పళ్ళు కనబడట్లేదే ఆగండి ద్రాక్ష పళ్ళు ఉన్నాయి ఎంతకి ద్రాక్ష పళ్ళు ఆ ఉన్నాయబ్బా చాలా మంచి ద్రాక్ష పళ్ళు ఉన్నాయి అరే నెక్స్ట్ టైం వచ్చేసి రాత్రి మొత్తం ఈ ద్రాక్ష పళ్ళీ కోసుకొని వెళ్ళిపోదాం ఓకేనా ఈ గ్రేప్స్ అన్నీ మొత్తం మనకే సరే ముందుగా వచ్చేసి మనం చేయాలనుకున్న ప్లైన్ పని అయితే చేయాలి ఎందుకంటే లేకపోతే మళ్ళీ ఫ్లాషెస్ అందరూ వస్తారు ఇక్కడైతే మాత్రం వెతకడం చాలా కష్టం ఎందుకంటే ఇది చిన్నది కాదు చాలా పెద్దది మనకి తొందరగా కనబడితే చాలు ఓకే ఇలా వెతికితే మనకి ఈజీగా కనబడదేమో ఇక్కడైతే ఒక మనిషి ఉన్నాడు అరే ఇక్కడ కూడా ఒక మనిషి ఉంది కానీ అక్కడ ఏదో నాకు డిఫరెంట్గా కనబడుతుంది కొంచెం ముందుకు వెళ్దాం ఆగండి అమ్మ అక్కడే ఉందనుకుంటా సూటు ఓరి నాయనా అదే ఆ సూటు గాయస్ ఈ సూట్ పేరు వచ్చేసరికి రివర్స్ ఫ్లాష్ అరే యార్ ఇది చాలా అనుకుంటా ఊరి నాయన భయంకరంగా ఉంది ఇది నవ్వుతుందిరా బాబు కళ్ళు కూడా బ్లింక్ చేస్తుంది అమ్మో అమ్మో ఇది ఒరిజినల్ ఫ్లాష్ సూట్ కంటే లిటరలీ చాలా పవర్ఫుల్ గాయస్ నిజంగా అన్ని ఫ్లాష్ షూట్ల కంటే ఇదే పవర్ఫుల్ సూటు సరే దీన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం అరే యార్ వీళ్ళు మనల్ని చూసారే అరే 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 ఇక్కడి నుంచి మనల్ని చూసారు మన దగ్గరికి వస్తున్నారు వెళ్ళిపోరా ఎస్కేప్ దిష్టి బొమ్మను పట్టుకెళ్ళిపోతున్నాడండి ఆ పండి పట్టుకోండి పట్టుకోండి మా దిష్టిబొమ్మ అక్క ఇది మీ దిష్టి బొమ్మ కాదు ఇది ఒక సూట్ మీకు తెలియదు సరే వెళ్తాను అమ్మ బాబాయ్ వీళ్ళు మళ్ళీ మళ్ళీ వెంటపడేలా ఉన్నారు ఓ వస్తున్నారా అమ్మయ్య స్లోగా నడుస్తున్నారు అమ్మ ఒప్పరికి లెట్స్ గో లెట్స్ గో లెట్స్ కో మనమైతించి తొందరగా వెళ్ళలేకపోతుందని పట్టుకొని బొమ్మ అయితే ఆగిసుకుంటారు అరే బొమ్మ కాదు సూట్ ఇది నాకు కూడా నోరు పని చేయట్లేదు అనమాట సరే అబ్బాయి రాళ్ళు ఒకటి అడ్డొస్తున్నాయి సరే తొందరగా వెళ్ళిపోదాం అబ్బా ఇది కూడా మళ్ళీ అడ్డా అరే వచ్చేసారా అమ్మో బాబాయ్ పరిగెట్ ఇడో ఇ పరిగెట్ అరే ఎన్ని అడ్డుతారా సరే మనం తొందరగా వెళ్ళాలి అమ్మయ్యా వాళ్ళైతే మాత్రం ఒకసారికి సమయం వద్దు మనం అయితే ఫైనల్ రోడ్ బైక్ అయితే వచ్చేసాం అనమాట ఇక్కడి నుంచి ఈ రూట్ నుంచి అయితే వెళ్ళిపోదాం అమ్మో వీళ్ళు ఎవరు చూసినా కూడా అయిపోయింది వాళ్ళం సో వాళ్ళైతే మళ్ళీ వెనక నుంచి ఫాలో అవుతున్నారు మనం అయితే ఈ సైడ్ నుంచి రాంగ్ రూట్ ద్వారా వెళ్ళిపోదాం అరే 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 అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ గుద్దేసుకుంటున్నాం మొత్తానికి సో ఇంకా ఒక సూట్ అయితే ఉందన్నమాట ఒకటి వచ్చేసరికి కిట్ ఫ్లాష్ ఇది ఫ్లాష్ లా లేదు కొంచెం పెద్దగానే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి రివర్స్ ఫ్లాష్ ఇది అయితే డేంజరస్ సూటు దీన్ని దిష్టిబొమ్మ అనుకుంటున్నారు వాళ్ళు సరే ఇక లేట్ చేయకుండా తొందరగా ఓ అరే 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 అమ్మ నా సూట్స్కి అయితే ఏం కాలేదు అరే యార్ ఈ సూట్స్లో ఉన్న పవర్స్ ఎలా ఉంటాయో ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అందుకే అయితే ఎందుకంటే ఇప్పుడు మనకంత టైం లేదు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా రాత్రి మొత్తం చేసేసామన్నమాట సో గాయస్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఫ్లాష్ వెతకడానికి అయితే వచ్చామన్నమాట ఈ ఫ్లాష్ సూటు సించన్ గడ్ వేసుకోవడానికి అవుతుందన్నమాట అందుకే సించన్ గడ్ ఆ ఫ్లాష్ షూట్ ఎలా అయినా తెమ్మన్నాడు నేను మెయిన్లీ వచ్చింది ఈ ఫ్లాష్ సూట్ల కోసం అయితే కాదు సో నాకు కావాల్సిందంతా వచ్చేసి ఆ ఫ్లాష్ సూట్ ఇప్పటివరకు నేను చాలా సూట్స్ అయితే వేసుకున్నాను అవి ఎలా ఉంటాయి చూస్తాను కానీ ఒక్క కూడా చూడలేదు కాబట్టి వాడైతే మాత్రం నా బుర్ర తినేస్తున్నాడు సో అందుకే వాడి కోసం ఇప్పుడు ఫ్లాష్ షూట్ చూడడానికి అయితే వచ్చాం అనమాట లొకేషన్ వచ్చేసరికి ఇదే ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ ఆగిపోయిందనమాట ఎవరూ చేయట్లేదు ఎందుకంటే డబ్బులు వాళ్ళకి పేమెంట్కి డబ్బులు లేవనమాట కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఇలానే ఉండిపోయింది సో అందుకే ఇక్కడ మనుషులు రావడం కూడా మానేశారు ఇక్కడ ఒక ఫ్లాష్ షూట్ ఉందని విన్నాను కానీ ఇక్కడ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అబ్బా ఇక్కడ ఫ్లాష్ షూట్ ఉండడమా కొత్తగా విచిత్రంగా ఉంది మొత్తం నాకు సరే ఒకసారి చూద్దాం అరే అదేంటిది అదేంట్రా అమ్మ బాబోయ్ అక్కడేదో ఉంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉంది ఓమైడ్ ఓ రే నాయనా ఇది ఫ్లాష్ షూటా అరే ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు నేను ఇది చూడడానికి గొరీలలా ఉంది కదా అమ్మా ఇది ఇంత పెద్దగా ఉన్నా కూడా సించన్ గడ్ కూడా ఈ సూట్ అయితే కంట్రోల్ చేయొచ్చు అది లెక్క అందుకే సించన్ గడు ఈ ఫ్లాష్ షూట్ కోసం మనల్ని అయితే పంపించాడు అనమాట ఓకే గైస్ ఫైనల్లీ మనకి ఈ సూట్ కూడా దొరికిపోయింది మొత్తం మూడు సూట్లు మనమైతే అనమాట ఇక లేట్ చేయకుండా ఇంటికైతే మనం తొందరగా వెళ్ళిపోదాం సో మూడు సూట్లు మనమైతే పెట్టేస్తామన్నమాట అమ్మయ్య ఆ ఫ్లాష్గా వరకు తెలియదు ఎందుకంటే ఆ గుడ్ ప్లేసెస్ ఈవెల్ ప్లేసెస్ వీళ్ళిద్దరూ కలిపి ఫ్లాష్ సూట్లు మొత్తం వెతుకుతున్నారనమాట మా పూర్వీకుల సంపద అంటే వాళ్ళ పూర్వీకుల సంపద అని సో మనకి ఏమో మనకు అంతా అనవసరం మనకు కావాల్సిందంతా ఈ ఫ్లాష్ సూట్స్ మన ఇష్టం అది మనం వెతుకున్నా మనకు దొరికింది ఆ వాళ్ళది ఎలా అవుతుంది అంతే సో ఇక్కడ లేట్ చేయకుండా మనం అయితే తొందరగా అయిపోతాం సో ఈ రివర్స్ ఫ్లాష్ వచ్చేసి నాకు ఈ కిడ్ ఫ్లాష్ కూడా నాకు సించ వచ్చేసరికి అది చూడండి గొరిల్లా లా ఉంది అంత పెద్దగా ఉంది ఆ ఫ్లాష్ సూట్ వచ్చేసరికి సీన్చాన్గాడికి సెట్ ఓకే వాడు కూడా హ్యాపీ మనం కూడా హ్యాపీ సో మన ఇల్లు ఇక్కడ పక్కనే అనమాట సో ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మనమైతే అయితే మాత్రం లిటరలీ చాలా 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 హ్యాపీ అయిపోతాడు సించాన్గాడు నాకు తెలిసి ఎక్కడ ఉంటాడంటే బయట బయటే వెయిట్ చేస్తాడేమో ఎందుకంటే వాడికి నేను ఇంకా ఫోన్ చేయలేదు

ఇదంతా మా పూర్వీకుల నుంచి వచ్చింది ఇది నీకు ఎలా చెందుతుంది మా ఫ్లాష్ ఫ్లాష్ రూట్లు ఫ్లాష్ రూట్లు అన్ని మావి నీకు ఎక్కడ దొరికాయి అందుకే తీసుకొని పోవడానికి వచ్చాం ఆ ఫ్లాష్ రూట్ల యాక్చువల్లీ మా గుడ్ ఫ్లాషెస్ కి చెందుతాయి వీళ్ళెవరికి చెందవు ఇదిగో వీళ్ళకైనా చెందాలి మాకైనా చెందాలి మాత్రమే చెందుతాయి ఇదిగోండి ఎవరైనా సరే వాటిని ముట్టారంటే అస్సలు బాగోదు నేను ముడతాను ఏం చేస్తావు నువ్వు అవన్నీ మాకు సొంతం ఆ కష్టపడి తెచ్చింది నేనైతే మీరు సరే ఎలాగో మీరు డిసైడ్ చేసుకున్నారు కదా ఇప్పుడు నేను తీసుకుంటే నన్ను అందరూ మీ ఇద్దరు కలిపి కొడతారు సర్లే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే లేదు అది మొత్తం మా తాత ముత్తాతల నుంచి మాకు వచ్చింది అంతా మా గుడ్ ఫ్లాసెస్ మాత్రమే చెందుతాయి బ్యాడ్ ఫ్లాసెస్ ఈవి ఫ్లాసెస్ వాళ్ళ తాత ముత్తాతలు ఏమీ సంపాదించలేవు అదే అక్కడ ఉన్న ఫ్లాస్ సూట్లన్నీ మావి గాయ్స్ గాయస్ గాయస్ మీలో మీరు కొట్టుకోకండి కష్టపడి తెచ్చింది నేనైతే మళ్ళీ సరే ఇప్పుడు నా వారి నేను తీసుకుంటే మీరు అందరూ కలిపి నన్ను కుమ్ముతారని తెలుసు సరే మీవి మీ పూర్వీకులు నాకు అర్థమైంది నేనైతే మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అందుకే మీ అందరికి ఒక పోటీ కండక్ట్ చేయబోతున్నాను సో ఇక్కడ కాదు డైరెక్ట్ గా మీ అందరినీ ఆ పోటీ దగ్గరికి తీసుకెళ్తాను అక్కడే మొత్తం మీకైతే వివరిస్తాను ఓకే గాయస్ ఇదే అనమాట మీకు పోటీ ఇప్పుడు వచ్చేసి కింద వరకు మీరైతే మొత్తానికి ఒక పెద్ద ర్యాంప్ అయితే చూడొచ్చు ఇందులో మీకు నచ్చిన కార్ మీరు తీసుకొని ఎవరైతే ఆ ర్యాంప్ ని కంప్లీట్ చేసి అనుకున్న స్టేజ్ మీద ల్యాండ్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తారనమాట సో ఇందులో లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళే విజేతలు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సూపర్ మ్యాన్ వచ్చాడు అలానే స్పైడర్ మ్యాన్ కూడా వచ్చాడు ఎందుకంటే వాళ్ళందరూ మంచోళ్ళు కాబట్టి మీలా ఎప్పుడు కొట్టుకోరు వాళ్ళు ఓకే గాయస్ మీరు ఎలాగో కొట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కొట్టుకోవడమే కాబట్టి మీరైతే ఇక పోటీని మొదలు పెట్టచ్చు కానీ ఈ పోటీ అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది దీని కిందకి ఎవరైనా జారి పడిపోయి భూమి మీద పడ్డారంటే వాళ్ళైతే ఎలిమినేటెడ్ ఓకే సో ఎలిమినేట్ అవ్వకుండా మంచిగా మీరైతే విన్ అవ్వాల్సి ఉంది ఇక లేట్ చేయకుండా ప్రారంభించండి ఇదైతే కొంచెం టఫ్ అయిందనమాట ఎక్కడ కూడా కొంచెమైనా సరే మీరు స్లిప్ అయ్యి కింద పడ్డారనుకోండి సో మీరైతే ఎలిమినేటెడ్ ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ చేశాను ఇప్పటి వరకు చాలా చేశాను నేనైతే చేయగలను కానీ మీ అందరికి కొత్త కాబట్టి మీరు చేయలేరు ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుంది మీ ట్యాలెంట్ చూపించేసి ఒక్కసారిగా జంప్ చేసి స్టేజ్ ల్యాండ్ అయినట్లయితే ఈ గుడ్ ఫ్లాషెస్ అండ్ ఈవిల్ ప్లేస్ లోని ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళే విజేతలు ఓకేనా ప్రారంభించండి ముందుగా ఎవరు ప్రారంభిస్తారో మీరే డిసైడ్ చేసుకోండి మొదలవ్వాలి ఇప్పుడు చూస్తారు కదా నేను ఆడే ఆట ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇట్టే అంటే గిట్టే దీన్ని ఇలా అంటే ఇలా దీన్ని ఇలా అంటే అలా దాన్ని క్లియర్ చేసి పాడేస్తా ఆ ఇలాంటివన్నీ చిన్న పిల్లలు ఆడుకునేవి నాలాంటి బిగ్గెస్ట్ డేంజరస్ ఫ్లాష్ ఇలాంటివన్నీ చిన్నగా ఈజీగా చేసి పాడేస్తాడు ఇంతే కదా ఇక్కడి నుంచి ఇప్పుడు దానిలోకి జంప్ చేయాలంటారు అంతేనా చూడండి నాకు ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచే అలవాటు నేను పుట్టినప్పుడే కారు పట్టుకుని డ్రైవ్ చేశాను నాలంట్రోడికి ఇలాంటివన్నీనా హా ఇదిగోండి ఎంత పర్ఫెక్ట్ గా మీలో ఎవరైనా చేసి చూపించండి మా ఈవిల్ ఫ్లాష్ మాత్రమే ఆ సూట్లన్నీ చెందుతాయి ఇప్పుడు మేము మాత్రమే విజేతలం ఓకే ఈవిల్ బ్లూ ఫ్లాష్ అయితే వెళ్ళాడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే గోల్డెన్ యెల్లో ఫ్లాష్ అయితే వెళ్తున్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఆల్ ద బెస్ట్ మీరు అందరూ గెలాలనుకుంటున్నాను ఎవరైతే ఎక్కువ మంది లాస్ట్లో మిగులుతారో సో వాళ్ళకే ఈ సూట్లు అయితే చెందుతాయి ఇవన్నీ మాకే సొంతం అవుతాయి ఎవరికి కూడా సొంతం కావు ఏ ఇవి మావి ఇప్పుడు చూస్తారు కదా నేను ఆడే ఆట నేను ఎటు నుంచి ఎటు తిరిగినా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా విజయం నాదే ఇప్పుడు చూడండి ఇగోని అరి అరి నో నో ఇలా జరగచ్చు అరీ ఇలా జరిగింది ఏంటి నెక్స్ట్ వచ్చేసరికి ఈవిల్ ఫ్లాష్ లో అయితే గోల్డెన్ ఎల్లో ఫ్లాష్ కూడా ఇప్పుడైతే ఎలిమినేట్ అవడం జరిగింది సో నెక్స్ట్ ఫ్లాష్ ఎవరో రెడీగా ఉండండి ఆ నేనే అనుకుంటే ఏమయ్యింది అరే మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు నేను వెళ్తాను అది మొత్తం మా తాత ముత్తరా ఎవరికి సొంతం కాదు అది మాకు మాత్రమే సొంతం ఆ అది ఎలా అయినా సరే మేమే గెలిచి తీరుతాం ఎట్టి పరిస్థితిలోని మా చెయ్యి జారకుండా చూసుకుంటాం ఇప్పుడు చూడండి నా వయసుకు మించిన ఆట ఆడతాను ఎందుకంటే నా పా ఇట్టా జరగకూడదు ఓ నేను నమ్మలేకపోతున్నాను నేను దీన్ని ఓడిపోవడమా అసాధ్యం 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 నెక్స్ట్ వచ్చేసరికి ఈ బిల్ ముసలి ఫ్లాష్ తాత కూడా అయితే అయిపోయాడనమాట చివరికి తాను కూడా ఈ పోటీ నుంచి తొలగిపోయాడు ఇలా జరుగుతుందని అనుకోలేదు చూడండి సరే ఎలా అయినా సరే మా గుడ్ ప్లేసెస్ మాత్రమే గెలవాలి అక్క ఆల్ ది బెస్ట్ ను ఎలా అయినా సరే నాకు బాగా అర్థమని తెలుసు ఓ థాంక్యూ సో మచ్ సింజన్ సరే ఇప్పుడు నేను వెళ్తాను కదా ఎలా అయినా సరే మా గుడ్ ప్లేసెస్ కి మాత్రమే చెందుతాయి మా తాత ముత్తాతల ఆస్తి కూడా ఎవ్వరికి వెళ్ళకూడదు ఈ దుర్మార్గుల చేతిన పన్నట్లయితే మాత్రం వీళ్ళు చాలా చాలా చెడ్డ పనులు చేస్తారు ఎలా సరే మనమే గెలవాలి నేను అనుకుంటే ఏమైనా చేయగలను ఆడదాన్ని అని ఎప్పుడు కూడా తక్కువ వేయకండి ఎందుకంటే ఆడది ఆది పరాశక్తి ఏమైనా అనుకుంటే ఏమైనా చేయగలదు అది నేను ఇప్పుడు చేసి నిరూపిస్తా కదా చూడండి ఎలా సరే నేనే గెలవాలి ఎస్ మనం కరెక్ట్గానే వెళ్తున్నాం ఎక్కడ కూడా తప్పకుండా మంచిగా వెళ్ళాలి ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వకూడదు కరెక్ట్గానే అదే నో 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 ఎస్ 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 ఏం కాదు ఫుల్గా మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి నో నో ఎస్ ఫైనల్లీ మనమైతే కరెక్ట్గానే వచ్చాం కానీ ఇక్కడ నుంచి మనం స్పీడ్గా బూస్ట్ అయితే మాత్రం వెళ్ళలేం అందుకే కొంచెం వెనక్కి వెళ్ళి అప్పుడు మనం ఒక్కసారిగా జంప్ చేస్తాం అప్పుడు ఖచ్చితంగా మనమైతే గెలుస్తాం ఇప్పుడు ఇలా వెళ్ళినట్లయితే మనం వెళ్ళలేం కదా కొంచెం వెనక్కి అయితే వెళ్దాం సో కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా స్పీడ్ అయితే అవుదాం ఓకేనా సరే వెళ్తున్నా నేను కొంచెం వెనక్కి వెళ్దాం నేను ఎలా అయినా సరే మా గుడ్ ఫ్లాషెస్ తరఫున గెలివేలా గెలిచేలా చేస్తాను నేను సరే చూడండి మీరు ఇదిగోండి ఇప్పుడు నేను స్పీడ్గా వెళ్ళి దాంట్లోకి జంప్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఎస్ మనమైతే కరెక్ట్గానే చేసాం అసలు మిస్టేక్ కాకుండా అది సూపర్ సూపర్గా మనమైతే ఇప్పుడు ల్యాండ్ అవ్వబోతున్నాం ఎస్ ఓకే ఫైనల్లీ మన గుడ్ ఫ్లాష్ తరఫున అయితే ఈ స్టేజ్ మీదకి వచ్చేసాం అరే ఒక ఈవిల్ ఫ్లాష్ ఆల్రెడీ ఉన్నాడు సరే మనోళ్ళు కూడా వస్తారు కదా సో వాళ్ళకంటే ఎక్కువ మంది మనోళ్ళు ఉన్నట్లయితే అప్పుడు విజయం మాదే విజయం మీదో మాదో గెలిచిన తరువాత మాట్లాడుకుందాం ఇప్పుడు నేను వెళ్తాను కదా ఒక్కొక్కరికి నేను ఆటగాడి చూపిస్తాను నేను చిన్నప్పటి నుంచే దీంట్లోనైనా కింగో ఇప్పుడు చూడు మా గుడ్ ఫ్లాషెస్ గెలుస్తారు ఏ వర్షం ఇప్పుడే పడాలా అరే యార్ నాకు ఎందుకు క్లైమేట్ ఇలా సహకరించట్లేదు ఈ వర్షంలో కారు మొత్తం జారిపోయేలా ఉంటుంది అరే 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 స్టార్టింగ్లోనే ఇంత జంపేస్తే ఎలా అరే టైర్స్ నాకు కంట్రోల్లో లేదు ఇది మొత్తం ఆటోమేటిక్గా వెళ్తుంది అనవసరంగా వర్షం ఇప్పుడే పడరా నో 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 మనం గా వెళ్ళాలి అరే వర్షం పడకుండా అరే వర్షం ఇక్కడ పడట్లేదు ఎస్ కానీ ఇక్కడ మొత్తం జారుడుగా ఉంది మొత్తం జారిపోతుంది ఆ ఇలా జారకుండా ఉంటే బాగుండేది అరే అరే రే మనం చివరికి వచ్చేసాం ఇప్పుడు నేను చూపిస్తా కదా ఇంత వర్షం పడుతున్నా కూడా జారుతూ కూడా మనం కరెక్ట్గా వచ్చాం కానీ ఇప్పుడు జంప్ చేసిన దాంట్లోనే ఉంటుంది అసలైన దమ్ము ఇప్పుడు నేను జంప్ చేసి మన దమ్మెంటో మన గుడ్ ప్లేసెస్ దమ్ ఏంటో చూపిస్తా యా ఫుల్ స్పీడ్ ఫుల్ స్పీడ్ పర్ఫెక్ట్లే అప్పా ఇలా ఎలా అయ్యిందిరా మనం కరెక్ట్ గానే వచ్చాం అరే వెళ్తుంది అరే ఆ ప్లేస్ వరకు వెళ్తుంది అనుకున్నా కానీ ఇలా ఎలా ఎలా అవుతుంది అనుకోలేదు మొత్తానికి ఈ వర్షమే కారణం ఈ వర్షం పడకుండా ఉంటే మొత్తం నార్మల్ గానే ఉండేది పోరా ఇప్పుడు గెలిచేది మేమే అక్కడ మా ఓడు ఒక్కసారి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను కూడా వెళ్తాను అక్కడికి ఎట్టి పరిస్థితిలో అక్కడికి వెళ్తాను ఎందుకంటే ఇంకా ఒక్క ఫ్లాష్ మాత్రమే ఉన్నాడు వాడు ఖచ్చితంగా కింద పడిపోతాడు అప్పుడు మేమిద్దరం అవుతాం అప్పుడు మాదే విజయం అప్పుడు మాకే ఆ సూట్లన్నీ వస్తాయి ఆహ్ 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 నేను ఏదనుకుంటే మొత్తం అదే జరుగుతోంది అది అంతే ఇప్పుడు చూస్తారు కదా మీరు నేను ఎగిరే స్పీడు కెపాసిటీ చాలా ఉంటుందో ఆ అరే 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 కరెక్ట్గా వెళ్ళాలి కరెక్ట్గా వెళ్ళాలి ఎస్ నేను వెనక్కి నుంచి వచ్చిన ముందు నుంచి వచ్చిన ఎలా అయినా కరెక్ట్గానే వెళ్తాను కానీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలా జంప్ చేసినట్లయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంచెం వెనక్కి వెళ్ళి మన స్పీడు పవరు చూపించి ఆ అప్పుడు మనమైతే దానిపైకి వెళ్దాం ఇప్పుడు నేను సిద్ధముగా ఉన్నాను ఇక మొదలు పెడదామా నేను చెప్పాను కదా ఒక్కసారి మనం బరిలోకి దిగితే ఆట మనదే వేట మనదే ఆహ్ ఇప్పుడు చూడండి అరే అయ్యో ఇలా జరిగిందేంటి కాని టెన్షన్ పడకండి ఇప్పుడు నా మాయాజాలం చూస్తారు కదా వాళ్ళు అనుకుంటారు మనం కింద పడిపోయామని కాని కింద పడలేదు కరెక్ట్గా ల్యాండ్ అయ్యేలాగా నేను అడ్జస్ట్ చేసుకొని ల్యాండ్ అయిపోయా వాళ్ళెవ్వరికి ఇక్కడ జరిగింది తెలియదు ఇక్కడ నేనైతే చీట్ చేశాను కానీ ఎలా అయినా మనం విన్ అవ్వాలి దీంట్లో ఆ ఫ్లాష్ సూట్లన్నీ మనకే దక్కాలి మిత్రమా నేను వచ్చేసాన్రా వాడు ఎలా అయినా ఓడిపోతాడు ఆ సూట్లన్నీ మనకే సో గుడ్ ఫ్లాష్ లో ఇంకా నువ్వు ఒక్కడే మాత్రమే ఉన్నావు ఇప్పుడు కనుక నువ్వు ఎలిమినేట్ అయినట్లయితే మాత్రం మొత్తం ఆ ఈవిల్ ఫ్లాషెస్కి ఆ సూట్స్ అన్ని ఇచ్చేస్తాం ఇప్పుడు నువ్వు గనుక ఇందులో విన్ అయినట్లయితే మీ ఇద్దరికి డ్రా అవుతుంది అప్పుడు మళ్ళీ మీ ఇద్దరికి ఇంకొక ర్యాంప్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ర్యాంప్ లో కండక్ట్ చేయబోతాను ఓకేనా ఆల్ ద బెస్ట్ మిస్టర్ ఫ్లాష్ సో గుడ్ ఫ్లాషెస్ని విజయం అనుకుంటున్నాను కరెక్ట్గా వెళ్ళు అరే ఇక్కడ చూడండి ఇతను రివర్స్గా వెళ్తున్నాడు అరే విచిత్రంగా ఉందే ఇతను చాలా ప్రొఫెషనల్ అనుకుంటా డ్రైవింగ్లోని రివర్స్లో ఇంత పర్ఫెక్ట్గా వెళ్తున్నాడు అంటే వామ్మో సూపర్ 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 ఆల్ ద బెస్ట్ మిస్టర్ గుడ్ ఫ్లాష్ అరే యార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇతను ఎంత బాగా వెళ్తాడు అనుకోలేదు ఇప్పుడు ఇతను ఎలా అయినా దీన్ని కంటిన్యూ చేసి క్రాస్ చేయాల్సిందే ఒకవేళ ఏ మాత్రమైనా ఇతను కిందన పడినట్లయితే ఆధిపత్యం అంటే అక్కడ ఆల్రెడీ ఇద్దరు ఈవిల్ ఫ్లాష్లు ఉన్నారు కాబట్టి ఆ సూట్లు మొత్తం వాళ్ళకే వస్తుంది సరే ఇతను ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అక్కడికి వెళ్ళగలడా లేదా లేదా ఓకే గా బూస్ట్ అయితే ఇచ్చాడు ఓ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దాం ఎలా వెళ్తాడో తగిలింది పైన అరే ఇతను కరెక్ట్ గా వెళ్తున్నట్టుగా ఉన్నాడు ఇప్పుడు ఒకవేళ ఇద్దరు వచ్చి ల్యాండ్ అయినట్లయితే అప్పుడు ఓ మై గాడ్ ఫైనలీ పర్ఫెక్ట్ ల్యాండింగ్ మిస్టర్ గుడ్ ఫ్లాష్ గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం నలుగురు అయితే ఉన్నారన్నమాట ఇద్దరు గుడ్ ఫ్లాష్లు ఇద్దరు ఈవిల్ ఫ్లాష్లు అరే మీరు మీరు కొట్టుకోకండి నో 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 కొట్టుకోకండి కొట్టుకోకండి అరే వీళ్ళు ఏంటబ్బా ఇలా కొట్టుకుంటున్నారు ఈ గుడ్ ఫ్లాష్ ఏ చేస్తారు చూడండి వీళ్ళు అరే గాయస్ ఇలా చేయకండి మీరు లేకండి మీరిద్దరూ సమానంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకొక పోటీ ఉంది నేను చెప్తా డరువనా ఇప్పుడు ఇద్దరు గుడ్ ప్లేస్ ఇద్దరు ఈవిల్ ప్లేస్ లు ఉన్నారు కదా ఆ ఇప్పుడు మరి ఏం చేస్తాం సమానంగా ఉంది కదా ఏం చేద్దాం చెప్పు సరే ఏం జరుగుతుందో నేను చెప్తాను గానీ ఒకసారి రా యాక్చువల్లీ మన గేమ్ ప్రాసెస్ ఏంటి రసించాన్ మన గేమ్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఉంటారో లైక్ ఇప్పుడు ఈవిల్ ఫ్లాష్ ఇద్దరు ఉన్నారు అలానే గుడ్ ఫ్లాష్ లు ఇద్దరు ఉన్నారు సో సమానంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు డ్రా మ్యాచ్ అయితే అయింది సో ఇప్పుడు వీళ్ళకి ఇంకొక ఇంకొక ర్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నారు సో ఆ ర్యాంప్ వచ్చేసరికి బైక్ తో ఉండబోతుంది సో కార్లో అందరూ పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేయగలని నిరూపించుకున్నారు ఇప్పుడు బైక్తో ఉండబోతుంది సో ఇప్పుడు మనం కార్లో మనం ఎలాగైనా ఎక్స్పెక్ట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ అని నిరూపించుకున్నారు ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మనం ఇంకొకటి కూడా పెట్టామనుకో అందులో ఎవరైతే మిగులుతారో అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే విజయం సో అప్పుడు వాళ్ళకే ఆ సూట్లన్నీ చెందుతాయి ఆల పూర్వీకులవే అన్నట్టుగా సో మనమైతే చెప్పచ్చు ఓకేనా ఓకే ముందైతే మనం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం మనం పర్ఫెక్ట్గా ల్యాండ్ చేసేస్తాం ఎందుకంటే మనం అడుగు పెట్టామంటే వారు మొహమ్మదిగా ఉండదంటే ఓకే వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు ఓకే కొట్టుకోవడం ఆపారా ఇందాక చూడండి వీళ్ళు వీళ్ళు కొట్టుకొని కాల్ చేసుకుంటున్నారు ఏకంగా ఓకే గాయస్ మీరు మీరు ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు నేను ఇంకేం చెప్తాను ఇంకొక ర్యాంప్ అయితే కండక్ట్ చేయబోతున్నాను సో బైక్తో ఉంటుంది ఆ ర్యాంప్లో ఎవరైతే మీలో ఎక్కువ మంది మిగులుతారో లేకపోతే మీ టీం తరఫున ఎవరైతే మిగులుతారో అది కొంచెం కష్టమైన ర్యాంప్ అది బైక్తో చేయాల్సి ఉంది సో డైరెక్ట్గా అక్కడికైతే వెళ్దాం మనం ఓకే గాయస్ ఇక్కడికైతే వచ్చేస్తామన్నమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ వెనక్కి కొన్ని బైక్స్ అయితే ఉంటాయనమాట ఆ బైక్ ద్వారా ఈ ర్యాంప్ మొత్తం కంటిన్యూ చేసి క్రాస్ చేయాల్సి ఉంటుంది ఇది కొంచెం కష్టమైన ర్యాంప్ అనమాట సో ముందుగా మీరు ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ సందంగా ఉన్న రూట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది సో అక్కడి నుంచి డైరెక్ట్ గా కొన్ని డబ్బాలు ఉంటాయి ఆ డబ్బాలు చాలా ఇరుకుగా ఉంటాయి అక్కడ మీరు జాగ్రత్తగా వెళ్ళి అక్కడి నుంచి సో మీరైతే ఇక్కడ కొన్ని కొన్ని కష్టమైన క్లిష్టమైనవి అయితే ఉంటాయి ఆ రాయలు రప్పలు చెక్కలు తుప్పలు మొత్తం దాటేసి అక్కడి నుంచి ఒక ర్యాంప్ ద్వారా జంప్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి ఓకేనా సో ఇందులో ఇద్దరు అందులో ఇద్దరు ఉన్నారు కాబట్టి సో లాస్ట్ వరకు ఎవరు వస్తారో చూద్దాం మీరు మొదలు పెట్టండి ఇక ముందుగా నేనైతే ఇందులో ఏది మంచి బైక్ ఉంది ఏదైనా మంచి బైక్ ఉంటే ఆ బైక్తో మనమైతే వెళ్దాం ఇక్కడ నాకు ఏది మంచిగా కనిపించట్లేదు ఇది బాగుంది కానీ ఉదద్దు సరే ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదైతే బాగుంది దీంతో అయితే వెళ్ళచ్చు కొంచెం ఈజీగా కంట్రోల్ అవుతుంది ఎలా వెళ్తావు ఎప్పుడైనా సరే ముందు నాతోనే ప్రారంభం కావాలి పక్కకి పోవే ఇప్పుడు నేనే వెళ్తాను మొత్తం నాకే సొంతం నన్నే కలుస్తావా నీకు వస్తే ఉంటుంది ఇప్పుడు చూపిస్తా కదా నా అసలైన ఆట ఇదిగోండి నేను అడుగు పెట్టాననుకోండి మొత్తం విజయాల వర్షం మాత్రమే ఇందాక నా కార్ డ్రైవింగ్ చూసారు కదా అలానే ఉంటుంది నేను ఏమనుకున్నా కూడా కరెక్ట్ గా చేయగలను నా లాగా ఎవ్వరూ చెయ్యలేరు అన్నిటిలోనూ అలానే ఈవిల్ ఫ్లాష్ అందరిలోనూ నేనే బెస్ట్ అరే అరే నేను మాటల్లో ఉండిపోయి పడిపోయానే

అమ్మాయి కాదు భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల నేను ఎలా అయినా సరే గెలుస్తాను చూడండి ఇప్పుడు దీన్ని ఎలా అయినా మనం క్రాస్ చేయాలి నేను ఇలాంటివన్నీ ఈజీగా చేయగలను ఎందుకంటే చిన్నప్పటి నుంచే మా నాన్నగారు ఎలా డ్రైవ్ చేయాలో నేర్పించారు అందుకే నేను ఇంత కరెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు మీరు చూస్తారు కదా ఎస్ ఓకే మనమైతే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ప్రదేశంలోకి వెళ్దాం ఎస్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం ఇంకా కొంచెం మాత్రమే ఉంది ఎలా అయినా సరే మనం విజేత అవ్వాలి ఎలా అయినా మనమే గెలవాలి ఎస్ ఆ పండోడు ఇక్కడికి వచ్చే పడిపోయాడు వాడి కన్నా నేనే బెస్ట్ చాలా దూరం వచ్చాను ఓకే ఇక్కడ కొన్ని మష్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ మష్రూమ్స్ నుంచి కూడా మనం క్రాస్ చేసుకుని వెళ్ళిపోదాం ఎస్ వచ్చేసాం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దీనిపైకి జంప్ చేయడం కష్టమేమో సరే ఇలా రైట్ తీసుకొని ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మనమైతే లోపలికి వెళ్ళిపోతాం ఓకే ఎలా అయినా సరే మనం దీన్ని విజయం సాధించబోతున్నాం ఎందుకంటే ఒక అమ్మాయి అనుకుంటే ఏమైనా చేయగలదు కానీ మంచిగా మనమైతే కాన్సన్ట్రేట్ చేయాలి కాన్సన్ట్రేషన్ ఎక్కడ మిస్ అయినా కూడా మనమైతే స్లిప్ అవుతాం ఎందుకంటే ఆ సూట్స్ మా వాళ్ళకి చెందాలి సరే ఇప్పుడు ఎలా అయినా సరే నేను కొంచెం మాత్రమే అరే మనం వచ్చేసామా మనం చివరికి వచ్చేసాం ఇప్పుడు విజయం మనదే అరే నేను పూర్తిగా బూస్ట్ పెట్టకుండా జంప్ చేశాను అరే అయ్యో తరువాత అక్క పడిపోయిందే అక్క పడిపోయిందని టెన్షన్ అవుతున్నావా కంగారు పడుకో ఈ అన్న ఉన్నాడు కదా ఈ ఫ్లాష్ మాత్రమే గెలుస్తారు ఏ పోటీ అయినా ఏదైనా కూడా మేము అనుకుంటే ఏమైనా సరే సాధించగలము మా మైండు మా కెపాసిటీ అలా ఉంటుంది ఇప్పుడు చూస్తావు కదా అసలైన ఆట ఆ ఇక్కడి నుంచి ఇక్కడికి అరే అబ్బా ఇరుక్కుపోయానేంటిలా ఇలా ఇరుక్కుపోయానేంటి ఇది వెళ్ళట్లేదు ఇప్పుడు నా ప్రతాపం ఏంటో చూపిస్తా కదా త్రీ టూ వన్ ఆ గాల్లో అనుకుంటే గాల్లో తేల్తా ఇది చీటింగ్ కాదు స్ట్రాటజీ నేను ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నా పవర్స్ ఉపయోగించి నేను వెళ్ళిపోతున్నా అరే మళ్ళీ ఇది అడ్డుకుందేంటి సరే మనం కొంచెం వెనక్కి వచ్చి తీయాలి ఎస్ మనం పడిపోయే స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు నేను నా పవర్స్ అన్ని ఉపయోగించి ఎలా అయినా సరే గెలుస్తాను ఆహా నేను అనుకుంటే ఏదైనా సరే నాకు సులభతరం మాత్రమే ఇప్పుడు మీరు చూస్తారు కదా దీన్ని అరే 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 పడిపోయేటట్టున్నాను అది పడిపో నేను గాల్లో తేలిపోయి మనమే విజయతలం కాబోతున్నాం ఆ వీళ్ళెవ్వరికి తెలియదు ఈ విషయం తెలియదు కాబట్టి మనమైతే డైరెక్ట్ గా ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళిపోదాం సరే డైరెక్ట్ గా వెళ్తే డౌట్ వస్తుంది కాబట్టి ఇలా మనం ఇక్కడి నుంచి వెళ్దాం ఆ సూట్లు మనకి మాత్రమే సొంతం అవ్వాలి ఆ బ్లూ ఫ్లాష్ గాడు దద్దమ్మలాగా నారా రావచ్చు కదా వాడు పడిపోయినట్లే వదిలేసుకున్నాడు వెంటనే వాడి పవర్ ఉపయోగించి బండిని గాల్లో తేపేసి ఫాస్ట్ గా వచ్చేయాల్సింది సరే ఇప్పుడు ఇంకొకడు మాత్రమే ఉన్నాడు కదా వాడు ఎలా అయినా సరే అరే మళ్ళీ పడిపోయాను కానీ నేను ఎలా పడతా అనుకున్నారు ఎలా అయినా సరే మళ్ళీ నేను గాల్లోకి వచ్చేసి నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోయి ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగిపోతా అక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి ఇదే మంచి సమయం మనం ఇలా బ్రేక్ యూజ్ చేసుకొని గాల్లో నుంచి అలా డైరెక్ట్గా అక్కడికైతే మనం వెళ్ళిపోదాం ఆహా మనం అనుకుంటే విజయం మనది మాత్రమే అవుతుంది ఎవరిది అవ్వదు ఆ అది ఈ విల్ మాత్రమే విజయం లెక్కో తేడా కుడుతుంది అక్కడేదో చాలా తప్పు జరిగినట్టుగా ఉంది ఇంత సమయం ఏంటి వాడు వెళ్ళి చాలా సమయం అయింది కానీ ఇప్పుడు వెళ్ళడం ఏంటి ఏదో తప్పు జరుగుతుంది ఇక్కడ సరే తర్వాత చూద్దాం గానీ ముందు పోటీ అయితే స్టార్ట్ చేయబాబు సరే సరే నేను ఎలా అయినా సరే నేను అనుకున్నది సాధిస్తా కానీ నాకు ఇలాంటి బండి ఉందేంటి కానీ బండితో సంబంధం లేదు టాలెంట్తో సంబంధం ఉంది కానీ అక్కడ ఏదో ఇందాక తప్పు జరిగినట్టుగా ఉంది నా మనసుకి ఏదో తప్పు జరిగినట్టుగా అనిపిస్తుంది సరే ఏదో ఒకటి వాడైతే ఒకడు గెలిచాడు కాబట్టి మనం కూడా ఎట్టి పరిస్థితిలో గెలవాలి నేను అనుకుంటే ఈజీగా ఏదైనా గెలవగలను ఎందుకంటే ఏదైనా కూడా నాకు వెన్నతో పెట్టిన విద్య ఇది నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెన్స్ మనం ఏదైనా పని చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే అదే మనకి మెయిన్ సోర్స్ అవుతుంది విజయానికి అందుకే మీరు కూడా ఏదైనా పని చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా నేను చేయగలను అనుకున్నట్లయితే ఈజీగా చేయగలరు చేయగలను చేయగలను ఈజీగా చేసి చూపిస్తా మీరే చూస్తారు కదా ఇప్పుడు చూడండి ఇలాంటి అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా మనమైతే కరెక్ట్గా మనం అనుకున్న వేలో మనం ఫోకస్గా పెట్టి వెళ్లాల్సి ఉంటుంది మనం ఇంకొక దాన్ని చూసి భయపడకూడదు కిందన సముద్రం ఉందని సముద్రం గురించి ఆలోచించినట్లయితే అప్పుడు భయంతో మనం ముందుకు వెళ్ళాం ఇప్పుడు నేను కరెక్ట్గా ఆలోచించి వెళ్తున్నాను కాబట్టి మనమైతే ముందుకు దూసుకొని వెళ్తున్నాం సరే వచ్చేసాం ఇక్కడికి ఇక్కడి నుంచి కొంచెం మాత్రం ఉంది అది కూడా మనం కంప్లీట్ చేసినట్లయితే మన పోటీ అనేది ముగుస్తుంది కానీ నాకు వాడి మీద డౌట్గా ఉంది సరే ముందుగా మనమైతే జంప్ చేసి వెళ్దాం ఎస్ ఇక్కడ ఎస్ 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 ఓకే ఫైనల్లీ మనం వచ్చేసాం మన బండి తుప్పు పట్టినా కూడా ఆటలో అయితే మాత్రం మనమే విజయం సాధించాం ఫైనల్లీ ఫైనల్లీ సో పోటీ అయితే ముగిసింది మనందరం ఇంటికి సర్దేద్దాం డైరెక్ట్ గా అక్కడ విన్నర్ ఎవరో నేనైతే అనౌన్స్ చేయబోతున్నాను లెట్స్ గో ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్ ఇద్దరు గెలిచారు కదా ఇద్దరు ఎవరికి ఇస్తారు ఇద్దరు గెలవడం ఏంటి నేనే గెలిచాం ఈ విల్ ఫ్లాష్ కి మాత్రమే చందాలి ఎవరు ఎలా గెలిచారో ఎవరు ఏం చేశారో నాకు తెలుసు నేను జవాబిస్తా కదా చూసుకోండి మరి అరే ఊరుకుంటే తప్పుడు చేసి తప్పు తప్పుగా గెలుస్తారా మాట్లాడుతున్నా మరి ఊరికే వదిలేస్తా అనుకున్నారా మీరు చెడ్డగా తప్పుగా గెలవాలనుకుంటే అస్సలు అవదు అరే ధను ఏమైంది ఎవరు గెలిచారు చెప్పు ఎస్ ఎస్ అది చెప్తాను ఓకే గాయస్ ఫైనల్లీ మీ గుడ్ ఫ్లాషెస్ మాత్రమే గెలిచారు ఆ ఈవిల్ ఫ్లాష్ లోని ఆ బ్లాక్ ఫ్లాష్ గాడు నేను చూడలేదు అనుకుంటున్నాడు వాడికి మొత్తం నేను చూశాను సో వాడు చీట్ చేసి గెలిచాడు కానీ అది నేను చూశాను అందుకే ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి అక్కడున్న సూట్స్ మొత్తం మీకే సొంతం అవుతుంది సరే ఇక ఇక్కడ నేను చేయాల్సిన పని అయితే అయిపోయింది ఒకసారి మీ సూట్స్ అన్నీ బాగున్నాయా లేదో ఎలా ఉన్నాయో చూసుకోండి వీడు తప్పు చేశాడు కాబట్టి ఇలా శిక్ష అనుభవించాడు అందుకే వీడిని స్ప్రో కోల్పోయేలా చేశాను అందుకే వీడికి ఇలాంటి జరగాల్సిందే అందుకే తప్పు చేయకూడదు అయితే మనం అనుకున్న సూట్లు మన సూట్స్ రావా అన్న మొత్తం వాళ్ళ పూర్వీకులు సంపాదించుకొని పెట్టుకున్నావురా ఇక మనకు అవి సొంతం కాదు సర్లే మనం ఏదో పోటీ పెట్టాం వాళ్ళు గెలిచారు ఓకే గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఆ సీన్ చాన్ మనం వెళ్దాం దా ఇక ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం ఒకసారి రా రమ్మంటున్నా కదా ఏమైంది మిస్టర్ గుడ్ ఫ్లాష్ అది కాదు గాని మీరు మీరే మొత్తం ఫేర్ గెలిచారు వాళ్ళు మొత్తం తప్పుగా గెలిచారు కాబట్టి వాళ్ళని పంపించాను ఇంకా నన్ను పిలుస్తున్నారు నా పని అయిపోయింది నీ పని అప్పుడే అయిపోలేదు ఇక్కడున్న ఫ్లాష్ లో ఒక ఫ్లాష్ నువ్వు తీసుకో నీకు ఏది నచ్చితే అదే తీసుకో అరే నేనెందుకు తీసుకోలేదు అంతా మీది కదా ఎస్ మాదయ్య ఉండొచ్చు కానీ ఒకటి వచ్చేసి ఇక్కడ మీరు నచ్చింది తీసుకోండి మాకు మెయిన్ మోటివ్ వచ్చేసరికి ఆ ఏది కూడా చెందకూడదు సో మీరు మంచి వాళ్ళే కాబట్టి నాకు తెలుసు అక్క సూపరు ఇప్పుడు చూడు అన్న నేను ఎక్కడ తెలుసా ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ ఫ్లాష్ సూట్ లో ఉన్నారు నీకు చెప్పాను కదా ఈ సూట్ లో నేను కూర్చడానికి అవద్దని అబ్బా మీరు వచ్చినప్పుడు నేను విన్నాను సిన్చాన్ కి ఎప్పటి నుంచో సూట్ కావాలన్నారు సో ఈ సూట్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది వావ్ అయితే ఇది మొత్తం నాకేనా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ప్లాస్ లందరికి వావ్ ఇప్పుడు నేను పరిగెత్తగలుగుతున్నాను ఈ సూట్ లో నేను కూర్చోగలిగాను సూపర్ గా ఉంది ఒరే గాల్లో కూడా ఎగురుతామా మనం అరే ఈ ఫ్లాష్ షూట్ ఎప్పుడు ధనవన్న మాత్రమే వేసుకుంటాడు చివరికి నా సొంతమైంది అది కూడా చాలా బలమైన గొరిలా ఫ్లాష్ షూట్ ఏ అరే ఎంత బలంగా ఉండి ఎంత లావుగా ఉన్నా కూడా ఎంత స్పీడ్గా పరిగెడుతుందో సూపర్ వామో ఇది నాకు దక్కుతుందని నేను కళ్ళకు కూడా అనుకోలేదు అబ్బా ఎంత బాగా ఎగురుతున్నామో చూడండి అబ్బా మనం బలమైన ఫ్లాష్ అలానే ఫాస్టెస్ట్ ఫ్లాష్ కూడా నా లైఫ్ లో కూడా ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఏ ఒరే ఐఎమ్ హ్యాపీ